రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగితే రాష్ట్రంలోని పేద వర్గాలకి బడుగు వర్గాలకి రైతులకి బీసీలకి మేలు జరిగే విధంగా క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయని అందరూ కూడా ఊహించారు కానీ ఎప్పుడు జరిగే మీటింగ్ లాగానే క్యాబినెట్ సమావేశం ప్రజా ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా తమ సొంత ప్రయోజనాల కోసం ఈరోజు క్యాబినెట్ సమావేశం జరగటం అందరం కూడా చూస్తున్నాం ఏ విధంగా ఈ రాష్ట్ర సంపదను దోచుకుందాం దాచుకుందాం అనే అంశం మీదే ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్పితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మేలు చేద్దాం మునిగిపోయిన పంట మునిగిపోయిన రైతులకి అకాల వర్షాలు వరదలకి మునిగిపోయినటువంటి రైతులకి పంట నష్టం వచ్చినటువంటి రైతులకి మేలు చేద్దాం అనేది ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దానికి నిదర్శనమే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా రైతు రుణమాఫీ చేశాం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం పంట పంట నష్టం ఇచ్చాం అనేక రకాలుగా ఆ రోజు రైతులకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటే ప్రభుత్వం మారాక రైతులకు ఇచ్చినటువంటి చెక్కులను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఇవాళ వల్ల అకాల వర్షాలతో రాష్ట్రం మొత్తం రైతాంగం మొత్తం నష్టపోతే ఇవాళ క్యాబినెట్ సమావేశంలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం కానీ మరే ఇతర ఆర్థిక సహాయం కానీ ఈ ప్రభుత్వం తీసుకోకపోవటం ఆశ్చర్యాన్ని గుర్తేసింది బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికీ కులాల వారీగా మేలు చేస్తామని చెప్పి కార్పొరేషన్లు పెట్టి కనీసం ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక్కొక్క బీసీ కార్పొరేషన్కి ఐదు వందల కోట్లన్నా మంజూరు చేస్తారేమో అని బీసీ కులాలన్నీ ఎదురు బీసీ కుల నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పదవులైతే బీసీ చైర్మన్లోనో ఆ సంఘాల చైర్మన్లను ఏసారి తప్పితే వాళ్ళకి క్యాబినెట్ సమావేశంలో ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయకపోవటం బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి కపట ప్రేమ ఏంటో అర్థమవుతూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో పేదవర్గాలకి ఈ ప్రభుత్వం పనిచేయట్లా బీసీల కోసం పనిచేయట్లా రైతుల కోసం పనిచేయట్లా ఎవరి కోసం పనిచేస్తుందంటే తమ సొంత వర్గం కోసం ఆర్నిశలు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వదులుకొని ఈ రాష్ట్రంలో సహజ సంపద అయినటువంటి ఇసుకని ఏ ఊర్లో ఉన్నటువంటి ఇసుక ఆ ఊర్లో ఆ గ్రామంలో ఆ సిటీలో ఉచితంగా తీసుకొని వాళ్ళు వాడుకోవాలని వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఉచిత ఇసుక విధానాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది మేము వచ్చేస్తే అధికారంలోకి ఇంకా పెద్ద ఎత్తున పొడి చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాంగానే చేసిన మొట్టమొదటి పని ఇసుక మాఫియా ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అడ్డగోలుగా ఓళ్ల మీద పడి నదుల మీద పడి ఇసుక రీచుల మీద పడి దోచుకునేదానికి ఇసుక మాఫియాని ఏర్పాటు చేసి ఈ పదిహేడు నెలల్లో పదమూడు జిల్లాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఇప్పుడు ఈ విధంగా కాదు అంత నాయకులు కొట్టేయటం ఎమ్మెల్యేలు కొట్టేయటం వీళ్ళు కాదు గుత్తాగా మొత్తం కలిపి మనమే కొట్టేద్దామనే విధంగా శాండ్ కార్పొరేషన్ అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దానికి జీవో నెంబర్ ముప్పై ఆరు ఈ జీవో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చారు ఎప్పుడు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై అసలు ఇది ఒక తుగ్లక్ పరిపాలన కాకపోతే సాఫీగా జరుగుతున్న ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి ఇసుక మాఫియా చేసి మీ వాళ్ళ కోసం పదిహేడు నెలలు దోచిపెట్టి దాదాపు అరవై డెబ్బై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకొని తినటానికి తిండి లేక పనులు లేక తాపి మేస్త్రులు రాడ్ బెండర్లు కార్పెంటర్లు ఎలక్ట్రీషియన్సు భవన నిర్మాణ రంగం ఈ రా ఈ రాష్ట్రంలో కుదేలైపోయి నాశనం అయిపోయి వాళ్ళ కుటుంబాలు పస్తులతో పడుకుంటున్నా ఈ ప్రభుత్వానికి దయా లేదు దాక్షిణ్యం లేదు ఎమ్మెల్యేలు దోచుకుంది ఎంపీలు దోచుకుంది స్థానిక నాయకులు దోచుకుందే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున మొత్తం పదమూడు జిల్లాని సెంట్రలైజేషన్ చేసేసి ఇసుక మొత్తాన్ని పక్క రాష్ట్రాలకో లేదంటే పెద్ద ఎత్తున సహజ వనరులను అమ్ముకోవడానికి శాండ్ కార్పొరేషన్ని జీవో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చి ఏర్పాటు చేశారు దానికి మళ్ళా సొంత పత్రిక సాక్షి పత్రిక దీంట్లో ఇరవై కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఏంటయ్యా ఈ అడ్వర్టైజ్మెంటు అనంటే మా వాళ్ళు స్థానిక నాయకులు స్థానిక నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికక్కడ ఇసగమ్ముకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది అలాగే ఇసుకని బ్లాక్లో అమ్ముతున్నారనే దృష్టికి వచ్చింది అని చెప్పి ప్రజల నుంచి సలహాలు అడుగుతా ఉన్నాం అని చెప్పి ఇరవై కోట్ల రూపాయలు సాక్షి పత్రికకి ఇచ్చి అడ్వర్టైజ్మెంటు ఏపిచ్చి ప్రజల నుంచి సలహాలు అడిగారు ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుకని పెట్టండి ఉన్న ఉచిత ఇసుక పాలసీని తీసేసి గతంలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆ నది నుంచి ఆ రీచ్ నుంచి కట్టుకునే ఇంటి దగ్గర తీసుకురావాలంటే ఇసుకకి రెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయ్యే మాకు ఇవాళ మీ వాళ్ళు వచ్చి మీ ప్రభుత్వం వచ్చి ముప్పై వేల రూపాయలు అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఇసుక పాలసీని పెట్టండి అని అంటే మళ్ళా ఇవాళ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఒక వ్యక్తికే పదమూడు జిల్లాల్లో అన్ని రీచ్లు ఇస్తారంట అంటే మేము ఇంతకుముందే చెప్పాం ఈ జీవో నెంబర్ ముప్పై ఆరు శాండ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద కుట్ర ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగా దీన్ని ఆ రోజు జీవో ఇచ్చారు మొత్తం గుత్తాగా రెడ్డి అండ్ కంపెనీ ఈ రాష్ట్రంలో ఇసుక మొత్తం రెడ్డి అండ్ కంపెనీ ఒక మాఫియాగా తయారయ్యి రాష్ట్రంలోని ఇసుక మొత్తం దోచుకోవడానికి పథకం ప్రకారం ఈ విధంగా ప్రజలకి మేలు చేస్తున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ అడ్వర్టైజ్మెంట్లో ప్రజల సలహాలు తీసుకుంటున్నట్లుగా చూపించి ప్రజల సలహాలు ఉచిత ఇసుకని పెట్టమని ప్రజలు చెప్తే ఇవాళ ఇళ్ళు పూర్తిగా మళ్ళా శాండ్ కార్పొరేషన్కి క్యాబినెట్ ఆమోదం దీనికి కేంద్ర సంస్థలు లేదంటే ఆ సంస్థలని అడుగుతున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక వ్యక్తికి ఇస్తాం అని అంటే దీని వెనకాల స్టోరీ మొత్తం కూడా ఒక పథకం ప్రకారం పక్క రాష్ట్రంలో ఇసుక మాఫియా కింగ్ శేఖర్ రెడ్డి ఇతనికి అప్పు కోసం ఈ రాష్ట్రంలో సంపదంతా కూడా అతనికి అప్పు కోసం ఈ రెడ్డి అండ్ కంపెనీ ఈ ఇసుక మొత్తం బంగారం లాంటి ఇసుక రాష్ట్రంలోది కృష్ణా నది కానీ గోదావరి నది కానీ కానీ పెన్నా నది కానీ మన రాష్ట్రంలో దొరికే ఇసుక ఎక్కడా పక్క రాష్ట్రాల్లో కూడా దొరకదు మన రాష్ట్రం నుంచే కర్ణాటకకి తమిళనాడుకి తెలంగాణకి ఎగుమతి అవుతూ ఉంటుంది అంత మంచి బంగారం లాంటి ఇసుక మంది ఈ ఇసుకని ఇష్టారీతిని అమ్ముకోవడం కోసం ఇవాళ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెడ్డి అండ్ కంపెనీకి మొత్తం దారాదత్తం చేయడానికి ఇవాళ రాజప్రసాదం వదిలి తాడేపల్లి రాజప్రసాదం వదిలి క్యాబినెట్ కోసం వేల మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టుకొని క్యాబినెట్ సమావేశం నిర్వహించి పక్కా ప్రణాళికతో రాష్ట్రంలోని ఇసుకని దోచుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వం వ్యూహ రచన సక్సెస్ఫుల్గా చేసి ఈరోజు ఏదో మేలు చేయడం కోసం ఈ శాండ్ కార్పొరేషన్ తీసుకొస్తున్నాం అని బిల్డప్ ఇస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు పనిచేశాడు దానికి దానికి ముందు పనిచేశారు ఎంతోమంది ఎన్నో రకాల పాలసీలు తీసుకొచ్చారు ఒక సమర్థవంతమైనటువంటి విధానం వ్యవస్థ మనకు ఎప్పటి నుంచో ఉంది ఏపీఎండీసీ ఉంది నీకు ప్రజలకు మేలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఏపీఎండీసీ ద్వారా ఈ ఇసుకని గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలకో ట్రాన్స్పోర్టేషన్ పెట్టి మీకు ఇచ్చింది నేను ఆ లారీల ఛార్జీలు కూడా లేకుండా మీ ఇంటి దగ్గరికే ఉచితంగా చేరుస్తాను అని చెప్పి సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఇసుకని ఉచితంగా ఇవ్వు నువ్వు వందల వేల కోట్లు కొట్టేయటానికి ఒక పక్కాగా వ్యూహరచన చేసి దానికి ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి సాక్షి పేపర్లో ఇరవై కోట్ల రూపాయలతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జియో నెంబర్ ముప్పై ఆరు తీసుకొని శాండ్ కార్పొరేషన్ పెట్టి ఎవరు కళ్ళు కప్పుతున్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల రూపాయలకు వచ్చినటువంటి ఇసుక లారి ఇవాళ ముప్పై వేల రూపాయలైతే రేపొద్దున ఈ రెడ్డి అండ్ కంపెనీ మాఫియా ఇసుక మాఫియా దిగితే పక్క రాష్ట్రాల నుంచి ఇక ముప్పై నాలుగు వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు ఒక ట్రక్ అయితే ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఎక్కడికి వెళ్ళి బతకాలి ఇప్పటికే పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు శ్రీకాకుళం నుంచి విజయవాడ నుంచి తూర్పుగోదావరి ప్రకాశం జిల్లా చిత్తూరు నుంచి అనేక పక్క రాష్ట్రాలకి పనులు లేక రోజుకి నాలుగు వందలు వచ్చినా మూడు వందలు వచ్చినా చాలరా దేవుడని ఈ రాష్ట్రంలో బతకలేమని వెళ్ళిపోతా ఉన్నారు కేవలం ఆదాయ వనరుగా ఇసుకని బ్లాక్ మార్కెట్లో తమ సొంత ప్రయోజనాల కోసం ఇసుకని అమ్ముకోవటం కోసం శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం దీనికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడిగాము ఎందుకు ఏపీఎండిసి లేదా మీ దగ్గర ఏపీఎండిసి ఇక్కడే కాదు బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో కూడా మైనింగ్ యాక్టివిటీస్ని సమర్థవంతంగా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది దానికి నిరవర్తిచ్చినటువంటి సంస్థని నీ స్వార్థ స్వంత పార్టీ ప్రయోజనాల కోసం ఇసుక మాఫియాలో వచ్చే డబ్బు కోసం ఏపీఎండిసిని నిర్వీర్యం చేసి రెడ్డి మాఫియాకి అప్పు చెప్పి రెడ్డి కంపెనీ అని పెట్టి ఈ శాండ్ మాఫియా అంతా కూడా ఒక వ్యక్తి చేతిలో శాకర్ రెడ్డి చేతిలో పెట్టి లేదంటే శాకర్ రెడ్డి పెట్టినటువంటి బినామీ పేరు మీద పెట్టి మొత్తం అడ్డగోలుగా పదమూడు జిల్లాల్లో సహజ సిద్ధంగా వచ్చే నదుల నుంచి వచ్చే రీచ్ల నుంచి ఇసుకని దోచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈరోజు కేబినెట్ సమావేశంలో శాండ్ పాలసీని మార్చి శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల శాండ్ కార్పొరేషన్ అవసరం ఏమొచ్చింది మీరు ఉచిత ఇసుకొని సజావుగా సాగుతున్న ఉచిత ఇసుక పాలసీని ఎందుకు రద్దు చేశారు ప్రజలకు మరింత మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి ఈ పదిహేడు నెలలు వందల కోట్ల రూపాయల ఇసుకని పక్క రాష్ట్రాలకి అమ్ముకున్నారు మీ మంత్రులు అమ్ముకున్నారు మంత్రులు భాగస్వాములయ్యారు రాష్ట్రం మొత్తం నలుగురు ఐదు రెడ్లకి పంచి ఇచ్చేశారు అందిన వాళ్ళు ఒకళ్ళేమో చెన్నైకి వెళ్ళిపోయారు చెన్నైకి సప్లై చేసుకుంటా ఒకళ్ళేమో తెలంగాణకి ఒకళ్ళేమో కర్ణాటకకి ఇస్తారీతిన ఇప్పటికే భాగాలు భాగాలు వేసి మొత్తం దోచుకున్నారు ఇంకా ఇది చాలినట్టు మళ్ళా ఇవాళ ఈ శాండ్ కార్పొరేషన్ తీసుకొచ్చి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు కాబట్టి దీని ఉన్నటువంటి కుట్ర ఒక పథకం ప్రకారం ఈ ప్రకటనలన్నీ ఇచ్చి ఈ విధంగా శాండ్ మాఫియాకి పెద్ద ఎత్తున శాండ్ కార్పొరేషను పేరు పెట్టుకొని ఇవాళ చేస్తూ ఉన్నారు అట్లాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం సమీపంలోని ఇసుక యార్ యార్డు ఇన్ఛార్జిని ఏ విధంగా తిట్టాడు ఎన్ని వీడియోలు ఉన్నాయి అలాగే ప్రతి ఎమ్మెల్యే ప్రతి జిల్లాలో మంత్రి ఈ పదిహేడు నెలల్లో ఇసుకలో ఎంతెంత దోచేశారో ఇక్కడి నుంచి రోజు కృష్ణా జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు రాత్రి పూట వందల ట్రక్కుల ఇసుకని అమ్ముకుంటా ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా అనేకసార్లు చెప్పాం కానీ ఈ ప్రభుత్వం డబ్బు పిచ్చిపట్టింది ఈ ప్రభుత్వానికి డబ్బు 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 ఆ డబ్బు కోసం రాష్ట్రంలో ఎంతమంది ప్రజలైనా బలిపెట్టడానికి రాష్ట్ర ప్రయోజనాల్ని బలి తీసుకోడానికి ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ శాండ్ కార్పొరేషన్ని హడావుడిగా శేఖర్ రెడ్డి కోసం రెడ్డి అండ్ కంపెనీ కోసం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు ఆడియో కూడా మా దగ్గర ఎమ్మెల్యే ఆడియో కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాం ఎన్నో సాక్ష్యాధారాలు గతంలో కూడా చూపించాం మేము ఆ రోజు చెప్పాం ఇది ఒక పథకం ప్రకారం ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి వీళ్ళ ఎమ్మెల్యేల కోసం మంత్రుల కోసం పాలసీ మార్చారు ఇప్పుడు డీసెంట్రలైజేషను అది జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ తింటున్నారు కాబట్టి ఇదంతా సెంట్రలైజేషన్ చేసి మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒకళ్ళు గుప్పిట్లో పెట్టి ఇది ఒక పెద్ద మాఫియాకి ఈ శాండ్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేశారనే విషయాన్ని ఆడియో కూడా ప్లే చేయమ్మా ఆడియో కూడా ఇప్పుడు రూడింగ్ వస్తున్నా ఈ రోజు అక్కడి నుంచి బయటకి బయటికి చేద్దాం సార్ అనంతగురిగా ఎక్కడికి చేయూ ఎవరు చెప్తాను బయటకి చూపిస్తాను చెప్పాను అనంతపురు గట్టిగా రూడింగ్ వస్తావు నువ్వు మనకి తిమ్మూరి గారికి వచ్చి సైట్లోకి వచ్చి ఈరోజు ఎవరు ఇంకా కొడక చెప్పు చెయ్యదాడతాను బయటికివ్ట్ చేస్తా మాకు రాజేంద్రం కాదని డిటేల్ పెడితే రాజధాని గురించి అనంతపురం పొందుస్తే ఆ గురించి స్టార్ట్ చేయడం ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడున్నా నువ్వు ఎప్పుడున్నా ఎప్పుడున్నావు సార్ సార్ అదే ఉన్నాడా సైట్లో వేరే వాళ్ళు ఉన్నారు నెంబర్ పంపి ఈ విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా తమ సొంత ప్రయోజనాల కోసం ఇసుక మాఫియాగా ఏర్పడి పదమూడు జిల్లాల్లో పదిహేడు నెలల నుంచి దోచుకున్నారు దాన్ని ఇవాళ మళ్ళీ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఇసుకని పక్క రాష్ట్రాలకు తరలించడం కోసం ఇష్టారీతిన అమ్ముకోవడం కోసం ఈ రెడ్డి కంపెనీని తీసుకొస్తా ఉన్నారు అట్లాగే వాళ్ళ క్యాబినెట్లో పదివేల రూపాయలు జగన్ అన్న తోడు నవ్వుతారండి సీఎం గారు నవ్వుతారు ప్రజలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆత్మనిర్భర్ అని ఒక స్కీమ్ పెట్టి దేశవ్యాప్తంగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పదివేల రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాలని ఇవ్వటం కానీ జన్ ధన్ ఖాతాల్లో ఐదు వేల రూపాయలు తక్షణమే రుణం కానీ యాభై వేల రూపాయల వరకు హామీ లేనటువంటి రుణాన్ని కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి దీన్ని వాళ్ళు ఏదో మీరు కొత్తగా అనుకున్నట్టు జగనన్న తోడు అలాగే రైతుల కోసం ఏదో జీరో వడ్డీ సున్నా వడ్డీ పథకాన్ని డబ్బులు ఇస్తున్నాం మేము గత ప్రభుత్వంలో ఇరవై రెండు వేల కోట్లు రోజు రైతు రుణమాఫీ కోసం ఇచ్చాం ఒక్కసారి ఆ ఖాతాలు చూడండి గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది మీరు వచ్చినాక రైతులకు ఎంత ఎగ్గొట్టారు అనేది ఆ ఖాతాల్లో ఉంటుంది ఒక్కసారి మీ పిఎస్కో మంత్రికో చెప్తే గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం కూడా మీకు డాక్యుమెంట్లు మొత్తం కూడా ఎంతమంది రైతులకు ఇచ్చాం యాభై వేల రుణమాఫీ లక్షా యాభై వేలు చొప్పున మా హయాంలో మూడు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాం తర్వాత ప్రభుత్వం మరి మీరు రెండు ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొట్టారు మొత్తం ఎన్ని వేల కోట్లు ఇచ్చాం పంట నష్టం ఎంత ఇచ్చాం సున్నా వడ్డీకి ఎంత ఇచ్చాం ప్రతిదానికి కూడా లెక్క ఉంది ఇవాళ రాష్ట్రంలో రైతులందరూ కూడా అకాల వర్షాలతో పంట నష్టపోయి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఫీల్డ్లోకి వెళ్ళి రైతులకి ఒక భరోసానిచ్చింది ఇవాళ క్యాబినెట్లో సమావేశం అంటే రైతులందరూ కూడా అక్కడ మాకు ఆర్థిక సహాయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు మీరేమో మీ ఆర్థిక మీరు రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థికంగా ఇంకా దోచుకుందామనే క్యాబినెట్ సమావేశంలో మీరు శాండ్ కార్పొరేషన్ అనో లేదంటే రెడ్డి కంపెనీ అనో రెడ్డి మాఫియానో ఈ పనులు మీరు బిజీగా ఉన్నారు కాబట్టి ఈ జగన్ అన్న తోడు చేయూత ఈ నవరత్నాలు నవమోసాలు ఇవన్నీ అయిపోయినాయి పదిహేడు నెలల్లో మీరు చేతులు విధానాన్ని రాష్ట్రంలో పేద వర్గాలు మహిళలు కాపులు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా చూశారు ఎంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో అయ్యా చంద్రబాబు గారు కట్టించిన ఆ ఎనిమిది లక్షల ఇల్లు మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి అందరూ కూడా దసరా కన్నా ఇస్తావు తాళాలని చెప్పి ఎదురు చూశారు కేవలం ఆ ఇల్లు ఇస్తే ఎక్కడ చంద్రబాబు పేరు శాశ్వతంగా వాళ్ళ మధ్యలో పడిపోద్దనే ఉద్దేశంతో నాశనం చేయడానికన్నా సిద్ధమయ్యావు తప్పితే వాళ్ళకి ఇవ్వటానికి పేదవాళ్ళకి అలాట్ చేసిన ఇల్లు వాళ్ళు డబ్బులు కట్టిన ఇల్లు వాళ్ళకి తాళాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాల ఇట్లన్నింటి మీద ప్రభుత్వం తప్పుల మీద ప్రతిపక్ష పార్టీలు పోరాడుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పద్ధతి ప్రకారం ఉద్యమానికి సిద్ధంగా వెళ్తుంది ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని కొనసా కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం